హలో స్పేస్ లవర్స్, నాసా రీసెంట్ గా పర్సివీరెన్స్ రోవర్ ని మార్స్ పై సక్సెస్ఫుల్ గా ల్యాండ్ చేసింది అని చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే మార్స్ పైకి మనిషి అడుగు పెట్టడానికి ముందు మనం పంపించిన చివరి రోవర్ ఇదే అనుకోవచ్చు. దాదాపు 7 నెలల పాటు అంతరిక్షంలో ప్రయాణించి ఫిబ్రవరి 18 రోజున అంగారక గ్రహంపై ల్యాండ్ అయింది. దానికి సంబంధించిన ఒరిజినల్ ఫుటేజ్ ని నాసా రిలీజ్ చేసింది. ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్స్ అన్ని కూడా స్వయంగా వాటికి అమర్చిన కెమెరాస్ ద్వారా రికార్డ్ చేయబడ్డవి. అయితే మనం చూస్తున్నంత ఈజీగా రోవర్ ల్యాండింగ్ అనేది జరగలేదు. ఈ రోవర్ ని మార్స్ పై ల్యాండ్ చేయడానికి నాసాకి చెందిన జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ వాళ్ళు దాదాపు 3 సంవత్సరాల పాటు కేవలం ల్యాండింగ్ సేఫ్ గా ఎలా చేయాలి అని మాత్రమే స్టడీ చేశారు. అంటే రోవర్ ని ఎప్పుడైతే తయారు చేయడం మొదలు పెట్టారో అప్పుడే దానికి సంబంధించిన మరొక టీం వాళ్ళు ఈ రోవర్ ని సేఫ్ గా ల్యాండ్ చేయడానికి ఎక్స్‌పెరిమెంట్స్ ని కండక్ట్ చేస్తూ వచ్చారు. అందులో ముఖ్యంగా మార్స్ అట్మాస్ఫియర్ లోకి ఎంటర్ అవ్వగానే కొద్దిసేపటికి పారాచూట్ ద్వారా దాని స్పీడ్ ని తగ్గించాలి. దానికోసం 68 కిలోలు ఉన్న ఈ పారాచూట్ ని ఉపయోగించారు. ఈ పారాచూట్ ని మోటార్ ఫైరింగ్ ద్వారా ఎంత అక్యురేట్ గా రిలీజ్ చేయాలి అనేది 2019లో ఇలా టెస్ట్ చేశారు. అలాగే మార్స్ పై ఉన్న వాతావరణాన్ని ఒక టన్నెల్ లో క్రియేట్ చేసి ఫైరింగ్ ద్వారా పారాచూట్ ఎంత వేగంగా ఫోల్డింగ్స్ లేకుండా తెరుచుకుంటుంది అనేది ఇలాంటి పారాచూట్ విండ్ టన్నెల్ టెస్ట్ ద్వారా ప్రయోగించారు. అయితే నాసా అనుకున్నట్టుగానే ఈ పారాచూట్ మార్స్ లోకి ఎంటర్ అవ్వగానే కేవలం 0.7 సెకండ్స్ లోనే ఎలాంటి అన్వాంటెడ్ ఫోల్డింగ్స్ లేకుండా తెరుచుకోవడం నిజంగా గుడ్ న్యూస్ అనుకోవాలి. అండ్ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే పారాచూట్ మీద ఉన్న డిజైన్ అనేది గడియారం డిజైన్ లో ఉంటుంది. ఈ డిజైన్ ని బట్టి పారాచూట్ ఏ పొజిషన్ లో ఉందో దాని మీద పడే సన్ లైట్ ని బట్టి దాని పొజిషన్ ని ట్రాక్ చేస్తారు. ఒకవేళ పారాచూట్ ఓపెన్ అయ్యే టైంలో దాని కేబుల్స్ చిక్కుపడి ఉంటే మనం అనుకున్న పొజిషన్ లో ఈ డిజైన్ ఉండదు. పారాచూట్ సరిగ్గా ఓపెన్ అయినప్పుడు దాని మీద ఉండే గడియారంలోని నెంబర్స్ ఉండే పొజిషన్ డిజైన్ లో ఇది ఉంటుంది. అండ్ ఈ గడియారం డిజైన్ అనేది పారాచూట్ లో మాత్రమే కాదు, రోవర్ ఉన్న క్యాప్సల్ పై భాగంలో కూడా ఈ క్లాక్ డిజైన్ ని ఫాలో అవుతారు. దీన్ని బట్టి క్యాప్సిల్ అనేది ఎలాంటి రొటేషన్స్ లేకుండా ఒకే పొజిషన్ లో వెళ్తుందా లేదా అనేది తెలుసుకుంటారు. ఎందుకంటే దాని రొటేషన్ ని బట్టి అందులో ఉండే రోవర్ ఏ పొజిషన్ లో ల్యాండ్ అవుతుందో తెలుస్తుంది. అండ్ ఇక్కడ కనిపిస్తున్న విజువల్స్ లో స్పేస్ క్రాఫ్ట్ అనేది రోవర్ ని ల్యాండ్ చేయడానికి ప్లేస్ కోసం వెతుకుతుంది. అయితే స్పేస్ క్రాఫ్ట్ అక్కడ ఉన్న లొకేషన్ ని అంత ఫాస్ట్ గా స్కాన్ చేసి ఎక్కడ దిగాలో డిసైడ్ చేసుకోవడానికి మొదటిసారిగా టెరెన్ రిలేటివ్ నావిగేషన్ అనే టెక్నాలజీని ఉపయోగించారు. దీనికోసం కాలిఫోర్నియాలో ఉన్న డెత్ వ్యాలీ నేషనల్ పార్క్ లో మార్స్ పై ఉన్న లొకేషన్ కి మ్యాచ్ అయ్యేలా ఉంటుంది. కాబట్టి అందులో ఉండే నావిగేషన్ సిస్టమ్ ని ఇలా హెలికాప్టర్ కి అటాచ్ చేసి అది పనిచేసే విధానాన్ని ప్రోగ్రామింగ్ చేశారు. ఇందులో ముఖ్యంగా ఇండియాకి చెందిన స్వాతి మోహన్ గారు కంట్రోల్ సిస్టమ్ ఇంజనీర్ గా పనిచేశారు. అండ్ ఫైనల్ గా ల్యాండింగ్ అయ్యే టైంలో దానికున్న ప్రొపల్షన్స్ అనేవి ఇగ్నైట్ అవ్వడం వల్ల స్లోగా రోవర్ ని కిందికి డ్రాప్ చేస్తుంది. కాబట్టి అక్కడున్న మార్స్ మట్టి అనేది డస్ట్ లాగా అవ్వడం మనం ఇక్కడ చూడొచ్చు. ఫైనల్ గా రోవర్ మార్స్ ని టచ్ అవ్వగానే మార్స్ డస్ట్ అనేది కెమెరాని కవర్ చేసింది. దాంతో స్కై క్రేన్ అక్కడ నుండి నార్త్ వెస్ట్ కి వెళ్ళిపోయింది. అండ్ రోవర్ ని ల్యాండ్ చేయడంలో స్కై క్రేన్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది అనుకోవచ్చు. ఎందుకంటే నాసా మొదట్లో ట్రెడిషనల్ మెథడ్ లో రోవర్ ని ల్యాండ్ చేయాలి అనుకుంది, కానీ దానివల్ల బ్యాలెన్స్ ని కంట్రోల్ చేయలేక రోవర్ పడిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి ట్రెడిషనల్ మెథడ్ ని ఉపయోగించకుండా ఎయిర్ బ్యాగ్స్ లో రోవర్ ని పెట్టి పంపించాలి. అంటే ఎయిర్ బ్యాగ్స్ అనేవి పెద్దగా ఉంటాయి, దానివల్ల మార్స్ పై చాలా స్పీడ్ తో బౌన్స్ అవుతూ ర్యాష్ గా ల్యాండ్ అవుతాయి. దానివల్ల కూడా ఇంతకు ముందు ఫెయిల్యూర్స్ ని ఎదుర్కొన్నారు. కాబట్టి లాస్ట్ టైం నుండి స్కై క్రేన్ అనే స్పేస్ క్రాఫ్ట్ ని డెవలప్ చేసి దాని ద్వారానే రోవర్ ని ల్యాండ్ చేస్తున్నారు. ఇది మెయిన్ గా మార్స్ కి కొన్ని మీటర్ల ఎత్తులో ఉండగానే కాన్స్టెంట్ వెలాసిటీని మెయింటైన్ చేస్తూ స్లోగా రోవర్ ని కిందికి దింపుతుంది. రోవర్ నార్మల్ గా టచ్ డౌన్ అయిన తర్వాతనే ఇది కేబుల్స్ ని కట్ చేసుకుని పక్కకు వెళ్లిపోతుంది. అయితే ముఖ్యంగా ల్యాండింగ్ అనేది ఫ్లాట్ సర్ఫేస్ మీద చేయడానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ఒకవేళ కొండ ప్రాంతాల్లో కానీ ఇసుక ఎక్కువగా ఉన్న ప్రదేశంలో ల్యాండ్ చేసినా కూడా రోవర్ అందులోకి వెళ్లిపోతుంది. అలా అని ఫ్లాట్ సర్ఫేస్ ఉన్నా కూడా అది డ్రైవ్ చేయలేని ప్రదేశంలో ల్యాండ్ అయినా కూడా నాసా కష్టం వృధా అవుతుంది. ఒకవేళ రోవర్ అక్కడ ఉన్న మార్స్ రాళ్లపై ఎక్కువ ఫోర్స్ తో పడిపోతే రోవర్ వీల్స్ పనికిరాకుండా పోతాయి. కాబట్టి వాటికి రోవర్ వీల్ డ్రాప్ టెస్ట్ ని నిర్వహించి ఆ వీల్స్ యొక్క సామర్థ్యాన్ని చాలా వరకు పెంచడానికి ప్రయత్నిస్తారు. సో వేరే గ్రహంపై ల్యాండ్ అవ్వాలి అంటే దానికోసం కొన్ని సంవత్సరాల పాటు స్టడీ చేసి ఫెయిల్యూర్స్ నుండి నేర్చుకుని సక్సెస్ కి ఫార్ములాని రాయాల్సి ఉంటుంది. ఆ విషయంలో నాసా అందరికంటే ఒక స్టెప్ ముందే ఉంటుంది. కానీ ఇస్రో నాసా కంటే ముందే మంగళ్యాన్ మిషన్ ద్వారా మార్స్ కి చేరుకుంది అని చాలా మందికి తెలియకపోవచ్చు.
అయితే రోవర్ ల్యాండింగ్ అనేది మొత్తం కేవలం 7 నిమిషాల్లోనే జరగాల్సి ఉంటుంది. సరిగ్గా అలాగే ఈ 7 నిమిషాలు అనుకున్నట్లుగా జరిగింది. కాబట్టి మార్స్ పై రోవర్ ప్రయాణం ఇప్పుడే మొదలైంది అనుకోవచ్చు. అండ్ ఈ మిషన్ ద్వారా ముఖ్యంగా మార్స్ పై ఉన్న పురాతనమైన నదీ ప్రాంతంలో సూక్ష్మజీవులు కాని ఎలాంటి జీవ పదార్థాలైనా ఉన్నాయా అనేది కన్ఫర్మ్ చేయబోతుంది. అలాగే నెక్స్ట్ మార్స్ పైకి వెళ్ళే ఆస్ట్రోనాట్స్ కోసం ఇందులో అమర్చిన మాక్సీ అనే ఇన్స్ట్రుమెంట్ ద్వారా ఆక్సిజన్ ని కూడా అక్కడ తయారు చేయబోతుంది. అలాగే ఈ మిషన్ నాసాకి మాత్రమే కాదు స్పేస్ ఎక్స్ కి కూడా చాలా ఇంపార్టెంట్ అనుకోవచ్చు. ఎందుకంటే దీని ఫలితాల ఆధారంగానే స్టార్ షిప్ లో వెళ్ళబోయే ఆస్ట్రోనాట్స్ అక్కడ ఎలా జీవించాలి అనేది డిసైడ్ అవుతుంది. సో ఈ రోవర్ దాని లైఫ్ మొత్తం ఇకపై మార్స్ పై చివరి వరకు అక్కడే ఉండి మార్స్ పైనే కలిసిపోతుంది. ఫ్యూచర్ లో హ్యూమన్ సివిలైజేషన్ మార్స్ పై ఏర్పడితే ఇలాంటి రోవర్స్ ద్వారానే జీవం మార్స్ కి వెళ్ళింది అని చెప్పుకోవాల్సి ఉంటుంది. సో ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మీరు కనుక స్పేస్ లవర్స్ అయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ ఈ మిషన్ పై మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.